Abheera, 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 Manchiki maru perele mana hero Abheera, Andariki atma bandhuvule mana hero Abheera, Kashtamochina nashtamochina eppudu manato untadu Abheera, 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 బాగా గీసావో ఉండు, నా బొమ్మ మిల్కీకి చూపించి వస్తాను. ఆదిత్య, టీను వచ్చేసావా? హాయ్, ఎంత బాగుందో ఈ బొమ్మ. ఎవరు గీసారు ఆదిత్య? నేనే గీసాను టీను. కానీ ఇంకా కానీ అంటావేంటి? మీ టీచర్ కానీ ఈ బొమ్మ చూశారనుకో గుడ్ బై అనేస్తుంది. కానీ ఈ బొమ్మ ఇంత బాగా ఎలా వచ్చిందో నాకు అర్థం కావటం లేదు టీను. బాగుంది ఆదిత్య, బొమ్మ గీసింది నువ్వే కదా. అవుననుకో. మరి ఇంకెందుకు ఇంకా ఆలోచించడం? ఆదిత్య, ఇలాగే అభిర బొమ్మకి చూద్దాం. ఏమిటి, నీకు నీ బొమ్మ కావాలా? ఇప్పుడు చూడు. భలే టీను, నీ తిక్క కుదిరింది. అయ్యో సారీ టీను, నిజంగా నీ బొమ్మ ఇలా వస్తుందనుకోలేదు. ఉండు, మరోసారి గీస్తాను. ఈసారి మాత్రం చాలా బాగా గీస్తాను, సరేనా? ఇప్పుడు చూడు. అయ్యో సారీ టీను, ఈసారి చూడు, నువ్వెంత అందంగా ఉంటావో అంతకంటే అందంగా గీస్తాను.
నిజంగా? నువ్వే చూడు టీను. చూసుకో చూసుకో, ఈసారి నీ బొమ్మ చూసుకోగానే నీ పని అవుట్. నన్ను నమ్ముటీను, నిజంగా నేను కావాలని నీ బొమ్మ గీయలేదు, అది అలా వచ్చేసింది అంతే. అదేం కాదు, నువ్వు అలా గీయనదే రావటానికి అదేమైనా మ్యాజిక్ పెన్సిలా? నాకు తెలుసు, నీకు కూడా నేను చులకనైపోయాను, అందుకే అలా చేస్తున్నావు. అయ్యో, నన్ను నమ్ముటీను, నేనేమీ కావాలని అలా గీయటం లేదు. నువ్వు చెప్పేది నిజమా? అవును టీను, నిజం చెప్పాలంటే ఇప్పటి వరకు వచ్చిన బొమ్మలేవి నేను పూర్తిగా గీయలేదు. పేపర్ పై పెన్సిల్ పెట్టగానే వచ్చేసాయి. ఆ బొమ్మలేవి నువ్వు గీయలేదా? నిజంగా నేను గీయలేదు టీను. ఈ బొమ్మలన్నీ నిజంగా నువ్వు గీయకపోతే ఎలా వచ్చాయబ్బా? అవునా ఆదిత్య, ఇంతకీ అభీరా ఎక్కడ? అవును కరెక్టే, అభీరా ఎక్కడ? అభీరా 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 అంటే ఇప్పటి వరకు వచ్చిన బొమ్మలని నీ వల్లే అన్నమాట. నా బొమ్మలు అలా వచ్చినప్పుడే నాకు అర్థమైపోయింది. అయ్య బాబాయ్, యోగా చేస్తే ఒత్తిడి తగ్గుతుందని ఎక్కడా చదివి ఆ ఆసనం మీద బాగుందని వేస్తే ఇప్పుడు ఆ ఆసనం ఎలా విరమించుకోవాలా అర్థం కావడం లేదే. సమయానికి ఈ గబ్బలెంకడం లేదే. అస్థిపంజరమా, ఈ ఆసనం నుండి బయటకు పడే మార్గం చెప్పవే. ఇదేమిటిది, అలా లోపలికి వెళ్ళిపోతుంది. అలభైరవా, చాలా ఇబ్బందిగా ఉంది, నువ్వేమైనా ఈ ఇబ్బంది నుండి నేను బయటపడే మార్గం చెప్పవా? అమ్మయ్యా వచ్చేసారా? ఇప్పుడు కూడా ఆ వెంకిలి నవ్వేంటి అబ్బా? కాళ్ళ చేతులు వడిగిపోతున్నాయి. ఏయ్, చెప్పేది మీకే, ఆపండి ఆ వెంకిలి నవ్వు. వద్దు, అయ్యో నా మాట, అయ్యో ఆపండి, చాలా ఇబ్బందిగా ఉంది. అయ్యో అస్థిపంజరమా, ఇబ్బంది తీరే మార్గం చెప్పమంటే ఇలా చేసావేంటి? యోగా చేస్తే ఒత్తిడి తగ్గుతుందని ఎక్కడ చదివి అందున ఈ భంగి మీద బాగుందని ప్రయత్నిస్తే నా పరిస్థితి ఇలా అయిపోయిందంటే అయ్యో. ఆ వెకిలి నవ్వులు ఆపి నేను ఈ పరిస్థితి నుండి బయటపడే మార్గం చెప్పండి ప్లీజ్. అబ్బా ఎంతసేపు అలా చూసుకుంటారు, ఏదో ఒకటి చెయ్యండి. ఒత్తిడి తగ్గుతుంది కదా అని యోగా చేస్తే చిత్తడైపోయాను, ఇంకా నయం. ఇందాక ఆశ్రమం నుండి బయటికి రాలేనప్పుడు గురూజీ రాలేదు, అయినా ఇప్పుడు గురూజీ ఏం చేస్తున్నారబ్బా? అసలు ఏం జరుగుతుంది, నా ప్రయత్నాల్లో లోపమా? నా మంత్రశక్తులన్నింటినీ ప్రయోగించి మొక్క రూపంలో అపహరిద్దామని చూశాను, కానీ వైఫల్యం. కఠోర దీక్ష చేసి రాక్షస విహంగాన్ని సృష్టించి వాణ్ణి అపహరించడానికి అస్త్రంగా ప్రయోగించా, మళ్ళీ వైఫల్యం. ఆ రాక్షస విహంగం కళ్ళ ముందు ఆవిరైపోతున్నా ఏమీ చేయలేకపోయాలి. పాతాళం నుండి కబురు పెట్టి రప్పించా మహాశక్తిని మించిన కీటకాన్ని, అది కూడా మట్టి ఖర్చుకు పోయింది. ఇప్పుడు ఆ రోజు వాడంతట వాడే అభీరాన్ని విడిపించడానికి నా మంత్రాలయానికి వచ్చినప్పుడు కూడా వాణ్ణి గుర్తించలేకపోయారు. అంటే నాది మూర్ఖత్వమా?
నేను మూర్ఖున్నా? ఒక 8 ఏళ్ల బాలుణ్ణి అపహరించడంలో ఇన్ని అవరోధాల. అభీరా, ఇది పరాజయం కాదు, అవమానం. నేను ప్రాణం పోసిన శక్తే నాకు ఎదురు తిరిగి చేస్తున్న ధిక్కారం. అభీరా, ఆ బాలుడి చుట్టూ అభీరా ఉన్నంత కాలం నేను కాలభైరవుణ్ణి ప్రసన్నం చేసుకోగలగటం కల్లా. భైరవ, ఏమిటి పరీక్ష? నా లక్ష్యానికి నేనే ఆటంకం సృష్టించుకున్నానా? అభీరా బాలుడి పక్కన ఉండగా వాడి అపహరణ అసంభవం. అభీరాకి అంతం లేదా? వాడిని సృష్టించిన నేను వాడిని అంతం చేయలేనా? అభీరాకు నువ్వు ప్రాణం పోసినా ఆ శక్తి జీవితకాలం నిర్ణయించే అవకాశం నీ చేతుల్లో ఉండదు. దానిని శాశ్వతంగా అంతం చేసే శక్తి గాని దాని జీవితకాలం గాని పొడిగించే శక్తి గాని నీకు లేవు. ఆ శక్తి జీవితకాలం పూర్తి అయిన మరుక్షణమే నువ్వే కాదు, నేను తలుచుకున్న ఆ శక్తిని భూమిపై నిలపలేము. నీకున్న ఈ అతి తక్కువ వ్యవధిలోనే నీ పని పూర్తి చేసుకోవాలి. వచ్చే శిశిర ఋతువులో ఆఖరి అమావాస్య రాత్రి నువ్వు ప్రాణం పోసిన ఈ శక్తి గాలిలో కలిసిపోతుంది. కాబట్టి నువ్వు ఆ ఘడియలోపే నీ పని పూర్తి చేసుకోవాలి. అభీరా, నువ్వు అంతమందే ఘడియలు అతి సమీపంలో ఉన్నాయిరా. ఓ విషయం తెలియక కర్తవ్యాన్ని మరచి నా మాటనే ధిక్కరించి బహు బాగా కాలం వెళ్ళబుచ్చుతున్నావు గారు. ఏయ్ అభీరా, వస్తాన్రా, శాశ్వతంగా స్నేహితులతో ఉండిపోతాను అనుకుని విర్రవీగుతున్నావు కదు. రేయ్ అభీరా, నిన్ను కలిసి నీ జాతకు నీకు చెప్పే సమయం ఆసన్నమైంది. నువ్వు ఈ భూమిపై శాశ్వతం కాదని నీకు తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉందిరా. జీవితాంతం అండగా ఉండి నీ మిత్రుణ్ణి కాపాడుకోవాలనుకుంటున్నావు కదూ. రేయ్ అభీరా, వస్తాన్రా, నేను నీ దగ్గరికి తప్పక వస్తాను. ఈ చల్లటి కబురు నీకు నేనే తెలియజేస్తాను. రంగయ్య, అమ్మగారు ఎక్కడా? తెలీదయ్యా, బయటికి వెళ్ళి మాత్రం చాలాసేపు అయింది. పొద్దున్నే ఎక్కడికి వెళ్ళి ఉంటుందబ్బా? అబ్బాబ్బా, బయటికి వెళ్ళాలంటేనే చిరాగ్గా ఉందన్నయ్యా. నిమిషాల్లో చేరే దూరమైనా గంటలు పడుతుంది. ఏమైంది శాంత, అంత చిరాకు పడుతున్నావు? ట్రాఫిక్ జామ్ అన్నయ్యా, తొందరగా వెళ్తే పని పూర్తి చేసుకోవచ్చు కదా అంటే నాకెక్కడ కుదురుతుంది. అంత అర్జెంటు పనేంటి శాంత? అదే అన్నయ్యా, ఆదిత్య విషయం అన్నయ్యా. ఇంకా ఏవో ఫార్మాలిటీస్ ఉన్నాయట, ఆఫీస్కి వస్తే కానీ పనవ్వదన్నారు, అక్కడికే వెళ్ళొస్తున్నా. ఆదిత్య విషయం ఏంటి శాంత? అదే అన్నయ్యా, ఆదిత్యను దత్తత తీసుకుందాం అనుకుంటున్నాం కదా. ఆదిత్యను దత్తత తీసుకుందాం అనుకుంటున్నారా? అదేంటన్నయ్యా అలా అడుగుతున్నావు? నీకు తెలిసిందేగా. తెలుసు శాంత, కాకపోతే ఇంత తొందరగా తీసేసుకుంటారనుకోలేదు. ఏ నిర్ణయమైనా బాగా ఆలోచించి తీసుకోవాలి కదా. ఇంకా ఈ విషయంలో ఆలోచించడానికి ఏముందన్నయ్యా, నీకు తెలిసిందేగా, ఆదిత్యను దత్తత తీసుకోవడం నాకు మొదట్లో ఇష్టం ఉండేది కాదు. కానీ ఇప్పుడైతే ఆదిత్య కాసేపు కనిపించకపోయినా అస్సలు పాలుపోవడం లేదు. చాలా కొద్ది కాలంలోనే కలిసిపోయాం, అందుకే అన్నయ్య ఇంకా ఆలస్యం చేయదలుచుకోలేదు. హలో, చెప్పండి.
చూస్తుండగానే వ్యవహారం ఇక్కడదాకా వచ్చేసిందే. ఆదిత్యను చూస్తేనే మండిపోయే శాంత ఇప్పుడు చూడకుండా ఉండలేనంత దూరం వచ్చింది. అంటే వీళ్ల మటుకు వీళ్ళు నిర్ణయాలు తీసుకుని ఇష్టం వచ్చినట్టు చేస్తూ పోతే నేను చూస్తూ కూర్చోవాలా? ఇక లాభం లేదు. కళ్ళ ముందు ఇంత ఆస్తి ఇంకొకరి వశమవుతుంటే చూస్తూ కూర్చునే పిచ్చివాడు కాడు ఈ నాగరాజు. ఆస్తి నాకు దక్కకపోవడానికి కారణం ఆదిత్య అయితే ఇక ఆదిత్య ఉండడు. నీకు చాలా ధైర్యం ఉందని డప్పులు కొడతావు కదా, ఇలా నిన్ను వెనక నుండి ఎవరైనా పట్టేసుకుంటే ఏం చేస్తావో చూద్దామని ఇలా చేశాను. అది సరే, కానీ ఏంటి, నువ్వు కూడా బయటకు వచ్చేసావు, నీకు కూడా నాలాగే హాయిగా ఎగరాలనుందా? అదేం కాదు టీను, పొద్దుట నుండి ఇంట్లో అందరూ ఆదిత్య గురించే మాట్లాడుకుంటున్నారు. ఆదిత్య గురించి మాట్లాడుకుంటున్నారా? ఏం మాట్లాడుకుంటున్నారా బీరా? అదేటిను, ఆదిత్యను దత్తత తీసుకుంటున్నట్టు మాట్లాడుకుంటున్నారు. ఓహో, ఆ విషయమా? నాకు ముందే తెలుసా బీరా? ఏమిటి ఈ విషయం, నీకు ముందే తెలుసా? అవును, అసలు దత్తత తీసుకోవడం అంటే ఏమిటి? ఆదిత్య వాళ్ళ అత్తయ్య, మావయ్యకి పిల్లలు లేరు కదా బీరా, అందుకని ఆదిత్యని దత్తత తీసుకుంటున్నారు. అర్థం కాలేదు టీను. ఆదిత్య ఎలాగూ ఇక్కడే ఉండి చదువుకుంటున్నాడు కదా, ఇంకా ఈ దత్తత తీసుకోవడం లాంటివి ఎందుకు అని. కరెక్టే అభీరా, కానీ ఇలా చట్ట ప్రకారం దత్తత తీసుకుంటే ఆదిత్యకు భవిష్యత్తులో ఏ ప్రాబ్లం రాకుండా ఉంటుంది. ఏ ప్రాబ్లం రాకుండా అంటే? ఇప్పుడు ఆదిత్యను దత్తత తీసుకున్నారనుకో, ఆదిత్య వాళ్ళ అత్తయ్య మావయ్య ఆస్తికి వారసుడు అవుతాడు. అవునా? అవునా బీరా, ఈ విషయంలో ఎవరికి ఏ ప్రాబ్లం లేదు. ఆదిత్య వాళ్ళ అత్తయ్య కూడా చాలా సంతోషంగా ఉంది. నేను అడిగేది ఆదిత్య వాళ్ళ అత్తయ్య గురించి కాదు టీను, నాగరాజు గురించి. ఈ విషయంలో నాగరాజు గురించి ఆలోచించడానికి ఏముంది? ఉంది టీను, అయినా ఇప్పటి వరకు అంతా బాగానే ఉంది కదా, మళ్ళీ ఇదేమిటి కొత్తగా, నాకేమీ నచ్చలేదు. అభీరా, ఆదిత్యని వాళ్ళ దత్తత తీసుకోవడం నీకు నచ్చలేదా? అది కాదు టీను, నా భయమంతా నాగరాజు గురించే. వాడి గురించి నీకు తెలుసు కదా, అసలే వాడికి ఆదిత్య పైన చాలా కోపంగా ఉంది. ఇప్పుడు ఆస్తి కూడా ఆదిత్యకే దక్కుతుందంటే వాడు అస్సలు తట్టుకోలేడు. అవునా బీరా, అసలు నేను వాడి గురించి ఆలోచించలేదు. అవునా బీరా, ఒక పని చేద్దాం, ఏదైనా ప్లాన్ వేసి నాగరాజుని ఇంట్లోంచి వెళ్ళిపోయేలా చేద్దాం. ఒకసారి ఎలాగూ వెళ్ళగొట్టారుగా, ఏమైంది, మళ్ళీ అదే జరుగుతుంది. నిజమే అభీరా, నాకెందుకో నాగరాజు వల్ల ఆదిత్యకు ప్రమాదం ఉందని అనిపిస్తోంది. ఇప్పుడెలా బీరా? నాకు అదే అర్థం కావడం లేదు టీను. నాగరాజు ఇంటికి తిరిగి వచ్చినప్పుడే నాకు అనుమానం వచ్చింది. అభీరా, ఒక పని చేద్దాం, నాగరాజు పడుకున్నప్పుడు ఎత్తికెళ్ళి ఎక్కడైనా వదిలేద్దాం. దానివల్ల లాభం ఏంటి టీను? నాగరాజు కొన్నాళ్ల తర్వాతైనా ఇళ్ళు వెతుక్కుంటూ వస్తాడు. నాగరాజు వల్ల ఆదిత్య ప్రాణాలకు ప్రమాదం ఉందని తెలిసినా చాలు అభీరా. ఆదిత్య వల్ల అత్తయ్య మావయ్య నాగరాజుని శాశ్వతంగా ఇంట్లోంచి వెళ్ళగొట్టేస్తారు. అవును టీను, అప్పటి వరకు మనం నాగరాజుపై ఓ కన్నేసి ఉంచాలి. ఏమిరా బుడత, ఏమా చూపు? అది కాదు గురువా, మిమ్మల్ని ఎలా చాలా ప్రశాంతంగా ఉండడం చూసి కాస్త ఆశ్చర్యంగా ఉంది అంతే. Ha 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 ha
మూర్ఖుడా, కాలభైరవుడి అనుగ్రహం పొందే వరకు నాకు ప్రశాంతత ఎక్కడిది? మన హీరో అభీరా, అందరికీ ఆత్మ బంధువులే మన హీరో.